ప్రతి మనిషి ఆచరించగలవలసినటువంటి ఒక విశిష్టమైన, వినూత్నమైన, పవిత్రమైన, ప్రశస్తమైన ధర్మంగా మనం ఆచరించడానికి కృతనిశ్చయులమై ముందుకు సాగుతున్నాం. అయితే దీనికి అంతటికీ కారకుడు, ప్రేరకుడు, మనందరికీ మార్గదర్శకుడు, మననీయుడైనటువంటి వాడు బోధిసత్వ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ గురించి ఎక్కువ చెబితే మీరు అంబేద్కరైట్గా, దళితుడిగా చెబుతున్నారేమో అని అపోహ పడేవాళ్ళు, సంకుచితంగా ఆలోచించేవాడు చాలామంది ఉండొచ్చు. కానీ ఒక చారిత్రక సత్యం, ఒక నగ్న సత్యం ఏమిటంటే, అశోక చక్రవర్తి తర్వాత ఈ దేశంలో బౌద్ధాన్ని పునరుద్ధరించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అశోకుని కంటే ఒక విశాల సువిశాల సామ్రాజ్యపు చక్రవర్తిగా అశోకుడు సాధించినటువంటి ధర్మ విప్లవాని కంటే ఈ దేశంలో ఒక సామాన్య పౌరుడిగా, ఒక మేధావి